కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకొని నిర్వీర్యం చేస్తోందని ప్రభుత్వ విప్ వెమ్మలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐసీసీ పిసీసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం వెమ్మలవాడ పట్టణంలోని ఎస్బీఐ శాఖ ముందు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇటీవలి బీజేపీ యొక్క ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని భావించి నిషేధం విధించిందన్నారు. ఈ పథకం ద్వారా స్వీకరించిన విరాళాలను బహిర్గతం చేయాలని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల విరాళాలపై పూర్తి సమాచారాన్ని మార్చి 6 లోపు బహిరంగపరచాలని ఎన్నికల కమిషన్ కు సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించిందని కానీ దానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన బీజేపీ ప్రభుత్వం దాతల గురించిన సమాచారం పబ్లిక్ గా ఇస్తే కార్పొరేట్లతో తన సంబంధాలు బహిర్గతం అవుతుందని భయపడుతుందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. పైన ఒత్తిడి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి ఉందన్నటువంటి అంశంలో ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఎస్బీఐ బ్యాంకుల ముందు మేము ధర్నా చేస్తూ 2017 నుండి ఆయా రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోల్ బాండ్ ద్వారా నిధులు సమకూర్చేటువంటి అవకాశం వస్తే ఒక భారతీయ జనతా పార్టీకే 26,566 కోట్ల రూపాయల ఎలక్ట్రో బాండ్లు ఉన్నాయి. ఈరోజు ఈరోజు 10 సంవత్సరాలు అధికారం ఉందో లేదో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ దేశంలో 26,000 కోట్లను ఎలక్ట్రో బాండ్ల పేరిత ఏదో డబ్బును సమకూర్చుందో దాని వివరాలను బయట పెట్టాల్సిందని చెప్పని మేము ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్న వాటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.